ప్రతిఒక్కరికీ పేరు పేరున నా ప్రత్యేక నమస్కారం. నాకు సిద్ధేశ్వరం అడుగు నిర్మించాలని డిమాండ్ తో మేము ఒక పాదయాత్ర చేసినాం. నంద్యాల నుంచి సిద్ధేశ్వరం వరకు రెండు రోజులు నడిచినాం. అక్కడ పోయిన తర్వాత నాకు అర్థమైంది రాయలసీమ ఎంత మోసపోయింది. నిజంగా నాగార్జున సాగర్ కట్టిన కట్టినప్పుడే మనం సిద్ధేశ్వరం కట్టాలని చెప్పి డిమాండ్ చేయాల్సింది. అది కింద కింద కట్టేసింది. ఆ తర్వాత శ్రీశైలం కట్టినప్పుడు కూడా మనం అంత డిమాండ్ పెట్టలేదు. రాయలసీమ రాజకీయ నాయకులు కానీ అందరూ ప్రజలు కానీ నిద్రపోతున్నారు. అక్కడ ప్రధానమైన డిమాండ్ రెండోసారి కట్టినప్పుడు కూడా మనం డిమాండ్ చేయలేదు. అది కేవలం ఎలక్ట్రిసిటీ కోసం ఉంటే కట్టేసి మరి కోస్తాకి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా పనిచేస్తున్నాయి. ఏవి స్టాక్ పెట్టుకోవడానికి గురుచంద్ర కానీ తర్వాత ఇది నాగార్జున సాగర్ కానీ తర్వాత శ్రీశైలం కానీ స్టాక్ పెట్టుకుని వాడుకునేదానికి మూడో పంట కూడా నీళ్లు రెండో పంట కూడా నీళ్లు ఎంత ఎంత వేలాలు వాడు కదా. కాబట్టి ఇది ఎట్లుందంటే పంట మేము కోసుకున్నాము అంటే మీ నికర జలాలన్నీ కేటాయింపులు చేసుకుని మా రెండో పంట కూడా భరోసా మేము సాధించినాము అని వాళ్ళు అంటున్నారు. మనం పరిగీళ్ళు అంటే మీ వరద జలాలు వచ్చినప్పుడు దానికి మనం పోటాడు పంట కోసుకున్నారు పొరిగిళ్ళకి మనము పరిగిళ్ళకు మనము పోరాటం చేస్తాం. ఇది చాలా అసలు నీలం సంజీవ్ రెడ్డి అంతకుముందు వచ్చిన ఈ వెనక వచ్చిన తరాలు పొలిటికల్ లీడర్స్ చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఇంత దుర్గతి మనం పట్టేదే కాదు. పెద్ద మోసం చేసినారు రాయలసీమ అందరూ కలిసి. ఇది ఒక మనకు తెలుసు నీళ్ళని కిందకు మేము తీసుకోవటం మీరు ఎత్తి పోసుకోండి కదా. పైనీళ్ళు కూడా మనకి రావాల్సిన కోటాలు రాలేదు. ఈ మధ్యలో మనము రాయలసీమ హౌస్లో సతమతం అవుతున్నాం. ఇది న్యాచురల్ రిసోర్స్ అని అందరికీ తెలుసు. మరి ఈ కంపెనీలు ఆ కంపెనీలు ట్రిబ్యునల్స్ వాళ్ళకి తరగా లేదా ఉండలేదా? ఎందుకు లేదంటే మనం ప్రాపర్గా రిప్రజెంటేషన్ చేయలేదు. ఎందుకంటే మొదట్లో కోస్తాలో ఉన్న ఇంజనీర్లు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళకి వాటర్ మీద చైతన్యం ఎక్కువ ఉంది. వాళ్ళు ఎప్పుడు వాటర్ సెంట్రిక్ పాలిటిక్సే చేస్తారు కాబట్టి వాళ్ళకి చైతన్యం ఎక్కువ ఉంది. పోరాటం చేశారు వాళ్ళు సాధించుకున్నారు. ఎప్పుడైతే ఒక ప్రభుత్వం శ్రీశైలం గ్రామంలో జీవో 69 అమలు చేసిందో అప్పుడు రాయలసీమలో చేయడం లేదు. రాయలసీమ ఎంపీలో కానీ ఎమ్మెల్యేలో కానీ డబుల్గా అంత రెండు నాలుగు పార్టీ వాడినప్పుడు ఒకటి ముందు పార్టీలో ఉన్నప్పుడు మనం చూస్తుంటారు వీడియో క్లిప్పింగ్స్ అన్నీ వస్తుంటాయి టీవీలో. చిత్తశుద్ధి లేదు. దే ఆర్ నాట్ ఇన్ ప్యూర్ ఓకే షూ. కాబట్టి ఇప్పుడు మనము నీటి కేటాయింపు ఇప్పుడు ఎంత ఉంది ఏ జిల్లాకి సాగు భూమిలో ఎంత ఉంది అని చూస్తే 81% గుంటూరు డిస్టిక్ సాగు భూమిలో రివర్ వాటర్ ఉందని 81%. కృష్ణాకి ఎంత ఉంది 64%. నదీ జిల్లాలో అనంతపురం జిల్లాలో ఎంత ఉందంటే 3.11%. ఎంత సింపుల్ చేయటండి. కానీ ఈ చైతన్యం అంతా ఎవరిలో ఉందంటే నిజంగా మేధావుల్లో ఉంది, లర్నెడ్ పీపుల్లో ఉంది, ఇంజనీరింగ్ సెక్షన్స్లో ఉంది, కొంతమంది పొలిటికల్ లీడర్స్లో ఉన్నాయి. పొలిటికల్ లీడర్స్లో కూడా చాలా మందికి లేదు. జిల్లాలో సెంట్రల్లో ఒకైన వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ కమిటీల మెంబర్ ఊరిగా పోయి కూర్చొని వాళ్ళు చెప్పింది వినేజ్ వచ్చేస్తున్నాడు ఆయన మన అనంతపురం జిల్లా ఎంపీ. ఇట్లా మళ్ళీ కట్టుకోవాలి ఏం చేసి అసలు ఎవరే ప్రజెంట్ చేస్తున్నారు మన రాయలసీమ అనంతపురం అనేది ఒకసారి బాధేస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ ఉద్యమం నిరంతరం జరగాలనేది ఒకటి. తర్వాత దీనికి గ్రాస్ రూట్ లెవెల్లో మనం ఎక్కడైనా కానీ కాలేజీ పోండి ఈ సమస్య చెప్తే విద్యార్థులందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. సార్ ఏం చేస్తున్నారు సార్ వీళ్ళంతా రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అసలు అంత మాత్రం బుద్ధి లేదు వారికి. వాళ్ళకు మొదటి అసలు క్వశ్చన్ నేను ఇటీవల ఒక కాలేజీ పోయినాను ఇంటర్ టాప్ అని ఒకటి ఇక్కడ ఏవో ఇంత సమాచారం తెలిసిన వాళ్ళు లర్నెడ్ పీపుల్ అందరూ చెప్పినారు అవన్నీ షేర్ చేసినప్పుడు టోటల్గా ఫైనల్గా డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ పోయింది ఇది మనకు అసలు హక్కు లేవు దాని మీద ఇంత పరిస్థితి ఉందని ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వడం చెప్పినారా? ఇది చాలా మందికి తెలియదు. చెప్తాను చూడు చాలా మందికి అనంతపురం గురించి తెలియదు ఢిల్లీలో చాలా మందికి తెలియదు రాయలసీమ. ఇప్పుడు కొన్ని ప్రాంతాలు అయితే
రాజస్థాన్ లో కంటే మన అనంతపురం జిల్లాలో కంటే మెరుగైన పరిస్థితులు ఇప్పుడు రాజస్థాన్ ఉంది అది మనకు తెలియదు. అడవులు ఎక్కువ ఉన్నాయి, నీళ్లు బాగా ఇంద్రారాంతి కెనాల ద్వారా నీళ్లు ఉన్నాయి, పట్టేల సాగు కూడా కొన్ని చోట్ల ఉంది, మనకంటే మెరుగైన జీవన విధానం అక్కడ ఉంది. కానీ ఇక్కడ చూస్తే మనకు తెలుసు అనంతపురం అంటే కరువు, కరువు అంటే అనంతపురం. అంటే మనలో రాజకీయ నాయకులు కానీ ప్రజల్లో కానీ ఎంత చైతన్యం ఉంది అనేదానికి ఒక్క ఉదాహరణ చెప్పి నేను వదిలేస్తాను. తర్వాత ఏం చేయాలని కూడా ఒక నిమిషం మాట్లాడతాను. జీవన 69 అంటే శ్రీశైలం డ్యాంలో 854 నుంచి 834 25 తగ్గించేశారు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు. తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడు ఇది చాలా న్యాయము, రాయలసీమ కన్యాయం జరిగింది కాబట్టి మళ్ళా మనము 854 తీసుకుందామని చెప్పి జీవో జారీ చేసేసాడు. అయిన తర్వాత నెక్స్ట్ డే ప్రకాశం బ్యారేజ్ మీద 10,000 మంది రైతులు కూర్చున్నారు. ఎవరు? పోస్తా వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, తర్వాత ఇంజనీర్స్, మేధా వాళ్ళు. 10,000 మంది ప్రకాశం బ్యారేజ్ మీద. మరి జీవో నెంబర్ 69 మట్టం తగ్గించినప్పుడు రాయలసీమ వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? ఎవరింట్లో వాళ్ళు కూర్చున్నారు? ఇది మన చైతన్యం. ఇది చాలా బాధేస్తుంది జీవనం చూస్తే. కానీ ఆయన కూడా ఏమి చేయలేక నమస్కారం పెట్టేసి మన అది పెంచేశాడు, ఎత్తు పెంచేశాడు, పట్టం పెంచేసి ఇంట్లో ఉంది. నిజంగా మనం అనుకుంటున్నాము ఇది అందరికీ తెలిసినేమో అని చాలా అసభ్యది. నువ్వు కాలేజీకో ఈ నేను చెప్పిన విషయం నీకు ఎంతమందికి తెలుసు అని అడగండి, ఒక్కరు కూడా చేయదు. పేపర్లో కూడా పేపర్ చదివేవాడు తక్కువ, బుక్కులు చదివేవాడు తక్కువ, ఆ టీవీలో తర్వాత ఈ సెల్ ఫోన్ బట్టి పెడదా పట్టింది మన యువతంతా కూడా. ఈ విధంగా మనం చేయాల్సింది 3 లెవెల్స్లో పనిచేస్తే బాగుంటుందని. మొట్టమొదట గ్రాస్ రూట్ లెవెల్లో మన కాలేజెస్ కానీ యూత్తో పనిచేసే సంఘాలతో పనిచేసే ఒక యూనిట్ మనం ఎప్పుడూ ఇట్లా కలిసి చూసిన పొగాలను చూసుకుంటా, చెప్పిందే చెప్పుకుంటా, దీన్ని రుబ్బుతా ఉంటే అప్పుడు నో యూస్. ఇది మొత్తం ఈ విలేకరులకు కూడా చిత్తశుద్ధి ఉండాలి. రాయలసీమ పక్షపాతులుగా వాళ్ళు ఉండాలి. వాళ్ళు దీన్ని కసిగా ప్రచారం చేయాలి. దయచేసి మీరు విలేకరులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని బాగా ప్రచారం చేయండి. ఎందుకంటే వీ నో యువర్ పవర్ అది. తర్వాత లాబింగ్ అనేది ఒక గ్రూప్ తయారు కావాలి. అంటే లాబింగ్ రిప్రజెంటేషన్ అంటే వీలైతే తెలంగాణకో లేకుంటే విజయవాడకో సీఎంతో కానీ మినిస్ట్రీస్తో కానీ కమిషనర్స్తో కానీ లాబింగ్ గ్రూప్ అనేది ఒకటి చాలా ఇది టెక్నికల్ టీము, చాలా నాలెడ్జ్ ఉన్న గ్రూప్. వీళ్ళు ఒక గ్రూప్ అయ్యి ఈ లాబింగ్ అనే అడ్వకసీ మీద రిప్రజెంటేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ప్రజా ఉద్యమాల వల్లే మార్పు వస్తుందంటే ఉమ్మడి ఆంధ్ర ఏమైంది, సమైక్య ఆంధ్ర మూమెంట్ ఏమైంది, మా జీవిత కాలంలో చూసిన మూమెంట్ చాలా పెద్దది కదా. దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. లైట్లు బంద్ చేస్తారు, లైట్లు ఆఫ్ చేస్తారు, వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు కదా. కాబట్టి లాబింగ్ గ్రూప్ అనేది కూడా ఒకటి ఉండాలి. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో